హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్స్లో చెప్పేసేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఈ కరోనా వైరస్కి జంతువులు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. చూసారా, సర్కిల్ గీసిన దాంట్లోనే నించున్నాయి. ఇంకా నేను మార్నింగ్ సండే రోజు ఇడ్లీ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఇడ్లీ చేస్తున్నాను. అందరు ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా వెరైటీ వెరైటీగా చేయాల్సి వస్తుంది. నేను పచ్చడి నిన్ననే నైట్లోనే పచ్చడి టమాటా పచ్చడి నూరేసిన, కొద్దిగా పల్లీలు వేసి చింతపండు ఎల్లిగడ్డ అన్నీ కొద్దిగా అంత కొత్తిమీర వేసిన, లైట్ కొద్దిగా వేస్తే వేయండి లేకుంటే లేదు, అవన్నీ వేసి నిన్న నైట్లో పచ్చడి నూరేసాను నేను. ఎందుకంటే రైస్ కూడా పచ్చడి బాగుంటుందని నిన్న నైట్లో నూరేసాను. కొన్ని నిన్న నైట్లో పునుగులు కూడా చేశాను, అవి నైట్లో పునుగులకు కూడా వచ్చేసింది. అట్లాగే మార్నింగ్ టిఫిన్ ఇడ్లీకి కూడా వచ్చింది. ఇంకా నైట్లో డిన్నర్కి కూడా అదే పచ్చడి తిన్నాం మేము. కూరగాయలు దొరకట్లేదు సరిగ్గా, సో టమాటాలు ఎక్కువ తీసుకుని ఉంటే నేను టమాటాలు పచ్చిమిర్చి ఎక్కువ ఉండే నా దగ్గర, సో అందుకే ఆ పచ్చడి చేశాను నేను. ఇంకా ఇడ్లీ కూడా ఇప్పుడు పెట్టేస్తున్నాను. ఇది సండే మార్నింగ్ ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఇడ్లీలు ప్లేట్స్ పెట్టేస్తున్నాను. మనం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇది జాగ్రత్తగా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అయిపోయిందంట. మా హైదరాబాద్లో ఎక్కువ అయ్యిందంట. మీరేం టిఫిన్ చేస్తారు ఫ్రెండ్స్, నా కామెంట్స్లో చెప్పేసేయండి ఫ్రెండ్స్. మా బాబుకైతే ఇడ్లీ అంటే చాలా ఇష్టము. నిన్న నైట్లోనే మా బాబు పచ్చడి చూడంగానే ఇడ్లీ అడిగాడు. ఇంకా నేను పొద్దు పెడతానులే నాన్న అని అన్నాను. ఇంకా పప్పు పప్పుది కూడా ఉంది, అట్లాగే ఉంది. మా పప్పుది ఉంటుంది కదా, మన బౌలలు చేసిన పప్పుది కూడా ఇంకా అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అవి కూడా నిన్ననే చేసి ఇచ్చాను. ఇంకా కొద్దిగా అంత పిండి ఉంది, అవి కూడా ఇవాళ చేయాలి. సో ఇది మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ రెడీ చేస్తున్నాను. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది. పిల్లలు కూడా బయటికి వెళ్ళా, బయటికి ఇట్లా బయట నించుంటే చాలు పోలీసు వాళ్ళు బెదిరించేస్తున్నారు. మేము చూడండి పచ్చడి అది నైట్లో చేశాను. టమాటా పచ్చడి కొద్దిగా అన్నీ పల్లీలు వేసాను, దాంట్లో వెల్లుల్లిపాయ వేసాను, పచ్చిమిరపకాయలు అవన్నీ నూనెలో వేయించుకున్నాను నేను. మా వారికి టిఫిన్ ఇస్తున్నాను. మా పిల్లలు ఇంకా ఇవ్వలేదు. ఇది మా వారికి టిఫిన్. 10 అవుతుంది, ఇంకా మా పిల్లలు ఇవ్వట్లేదు. అమ్మాయి అలా 4 మంచినీళ్ళు వస్తాయి. కానీ మా వారు ఇప్పుడు హాలిడే ఉందని ఈరోజు మా వారు కొద్దిగా హెల్ప్ చేశారు నాకు. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేశారు మా వారు. బట్టలు వేసేసారు, బట్టలు మా వారే ఆరేసి వచ్చారు. పైన కూడా మా వారికి టిఫిన్ వచ్చింది చూడండి. అది కొద్దిగా నేను థిక్గా చేశాను, ఎందుకంటే రైస్ కానీ మళ్ళీ ఒకవేళ మనం కావాలంటే. నేనేం చేశానంటే ఆ మిక్సీ కడిగేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ మిక్సీ వాటర్ని ఇలా లిక్విడ్ లెక్క కావాలన్నా పోసుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అది కూడా. ఈ పచ్చడిలో వేయలేదు నేను, మళ్ళీ పలసలు అయిపోతుంది. రైస్కి అవుతుంది తిన్నాం కాబట్టి. పల్లీల పచ్చడి ఎంత బాగుంటుందని అంటే టమాటా పచ్చడి యాక్చువల్గా కొన్ని పల్లీలు వేసాను దాంట్లో.
కుటుంబ వారు వీళ్ళకి ఏంటంటే పొద్దున్నే తినేది అలవాట కదా, ఆఫీస్కి వెళ్ళేది ఆకలిస్తూ ఉంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. కిచెన్ మా పిల్లలు అట్లాగే పడుకున్నారు. ప్లేస్ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఒక హాల్లోనే మాకు అందుకే ఇంకా మా పిల్లలు అట్లా పడుకున్నారు. అక్కడే పెట్టేశాను. అందుకని చూడండి, మా వారు బట్టలు ఆరేశారు, మా వారు వాషింగ్ మిషన్ వేశారు, సాయం చేశారు నాకు. చూసారా నా శారీ, ఇలా చూస్తే మాతో తరచు ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అందరూ ఎప్పుడు చెయ్యరు కదండి వాళ్ళు. కానీ ఫస్ట్ టైం మా వారు ఇలా చేయడము, నా పెళ్ళైన నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం చేశారు మా వారు.